ప్రాంతాల్లో అవకతవకలు 23 దెక్కలు జరిగాయి. విగ్రహాల ధ్వంసం చూస్తే, కూల్చివేతలు చూస్తే 40 విగ్రహాలు. అంటే దేవుడి విగ్రహం అంటే ఏమనుకుంటున్నారంటే, ఇది ఒక ఎందుకు జగన్మోహన్ రెడ్డికి ఆలోచన వచ్చిందో నాకు తెలియదు. ఆయన ఈరోజు మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మొన్న ఒక్కసారి నేను చూశాను, చూసిన తర్వాత దేవాలయాల దగ్గరికి పోయి క్రిస్టియానిటీ ప్రచారం చేయడం. తిరుపతి తమ్ముళ్ళు చాలా దగ్గర జరుగుతున్నాయి. మొన్న ఒక మారుమూలు ఉండే ఒక దేవాలయం దగ్గర పూజారి అక్కడ ఉంటే, ఆ పూజారి ముందర ఒక 10 మంది వచ్చి బైబిల్ పట్టుకొని ఇష్టానుసారంగా చేస్తా ఉంటే, ఆ పూజారి అడిగాడు, ఏంటి మరి చేస్తున్నారంటే, నువ్వు దిక్కున్నది ఎక్కడ చెప్పుకోమనే పరిస్థితికి వచ్చాడంటే ఎక్కడే పోతున్నాడు అని అడుగుతున్నా. అదే మన అందరం కూడా నేను ఒకటే చెప్పాను, ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం హిందువులకు అందరికీ పవిత్రమైన దేవాలయం. హిందువుల కోరిక జీవితంలో ఎన్నిసార్లు ఎక్కువై వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటే అంత ఆనందపడతాం. క్రిస్టియన్స్ జెరూసలేం పోతారు, ముస్లింస్ మక్కాకు పోతారు వేరే విషయం. ముఖ్యమంత్రి ఏమయ్యాడు మొన్న ఎలక్షన్లు అయినాయి, ఎక్కడికి పోయాడు? జెరూసలేం పోయి వచ్చాడు. నేను ఎక్కడన్నా ముఖ్యమంత్రి అయినప్పుడు ఎక్కడికి పోతాను? వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తాను, ఆ ఇష్ట దైవం, తప్పులేదు. కానీ పరమత విద్వేషమే తప్పు. ఇన్ని సంఘటనలు జరిగితే అదే అడుగుతున్న ఈ ముఖ్యమంత్రిని, విజయనగరం వచ్చేదే 28వ తారీఖు సంఘటన జరిగింది, 29 వచ్చాడా లేదా? వచ్చాడా లేదమ్మా? పక్కనే కదా మీకు. సిగ్గుందా ముఖ్యమంత్రికి? బుద్ధుందా ముఖ్యమంత్రికి? వచ్చాడా ఇక్కడికి? రావాల్సిన అవసరం లేదా? ఖండించాడా? చూశారా ఎక్కడన్నా? ఏం మహడలమ్మైంది? మీరందరూ చెప్పండి, మీరంటే దేవుడంటే లెక్కల, మీరంటే లెక్కల, మేమంటే లెక్కల, కడాన కోట్లంటే లెక్కల, ఏమనుకుంటున్నారు మీరు? ఇదేమి రాజారెడ్డి రాజ్యాంగం కాదు, కబద్దారు గుర్తుపెట్టుకో. ప్రజలందరూ తిరగబడితే పారిపోతావు. ఇంకొక పక్కన మీరు చూస్తే గోశాలలు, చాలా మంది గోవుల్నిచ్చి డబ్బులు దానం చేస్తే గోశాలలు పెడితే, కడాన సింహాచలం గోశాలలో కూడా గడ్డి పెట్ట లేకుండా గోవులకు ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకొచ్చారంటే, చంపేసే పరిస్థితి తీసుకొచ్చారంటే ఎంత దుర్మార్గమో మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్క ఎవరైతే పూజారులు ఉన్నారో వాళ్ళపైన దాడులు. ఏంటి నాకు అర్థం కాలేదు ఇవన్నీ. ఇక్కడికి వస్తాను, నేను ఒక పని చేశాను, పైకి వెళ్ళి వచ్చాను. మీరు చూశారు, చాలామంది ఇప్పుడు చెప్పారు చాలా ఫాస్ట్గా నడిచామని. అదే నాకుండే మీరందరూ ఇచ్చిన శక్తి, ఆశీస్సులు, దేవుడిచ్చిన వరం. నేను పైకి వెళ్ళాను. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అదే పని చేసేవాడిని. మొత్తం అక్కడికి వెళ్ళినప్పుడు ఎప్పుడు జరిగిందనకుండే పూజారుల్ని ఆ కొండే కొంతమంది అధికారులు కనుక్కున్నాను. ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్, ఇన్సిడెంట్ జరగతానే పూజారి వెళ్ళాడు. 9 గంటలకు చూశాడు. ఆ రోజు డ్యూటీలో ఉండే పూజారి వెళ్ళాడు, 9 గంటలకు చూశాడు. అతనే చెప్పాడు, ఎప్పుడైతే ఈ విగ్రహాన్ని ధ్వంసం చేశారో, తలదీసేశారో, బాధపడుతూ ఏడుస్తూ కిందికి ఈవోకి ఆ కొండే పూజారులకు ఫోన్లు చేశాడు. వీళ్ళు ఇమ్మీడియట్గా పోలీసులు చెప్తే 3 గంటల తర్వాత రఫ్గా వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత పోలీస్ జాగిలాలు కూడా వచ్చాయి. అక్కడ ఎంఆర్ఓ కూడా ఉన్నాడు. ఆర్డీఓ రాలా, నేను అడుగుతున్న
కలెక్టర్ ని ఆర్డివడి మీకు బాధ్యత లేదా ఇక్కడ ఉండే మేజిస్ట్రేట్ ఎవరైతే ఉన్నారో ఎంఆర్ఓ తోనే ఆర్డివ రావాలి నీ ముఖ్యమంత్రి ప్రోగ్రామ్ ఉండొచ్చు బంగాళా గాతలో కలిసిపోవచ్చు కానీ నీకు ఒక బాధ్యత ఉంది గుర్తుపెట్టుకోండి వచ్చి ఒక సీరియస్ ఇష్యూని పట్టించుకోకుండా ఆ రోజంతా పోలీసులు వచ్చారు పోలీస్ డాక్టర్ వచ్చాయని చెప్పారు వీళ్ళందరూ వచ్చిన తర్వాత అక్కడ ఏదైతే కొలనుందో దాని దగ్గరికి తిరిగింది ఇంకొక దారి ప్రకారం కిందకు వచ్చిందని పూజారి గారు వాళ్ళు నాకు చెప్పారు అవన్నీ అయిన తర్వాత నీళ్ళున్నాయి ఏం చేయాలని అడిగారు వీళ్ళే చెప్పి పోలీసులు ఎంఆర్ఓ గురించి చెప్పలా ఆర్డీఓకి సంబంధం లేదా ఇదేం పోలీసు రాజ్యం కాదు పోలీసులకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి హద్దులు ఉన్నాయి కబద్దారు గుర్తుపెట్టుకోండి ఎంఆర్ఓ ఆర్డీఓ కలెక్టర్ ది డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి మీ ముఖ్యమంత్రి ఉన్నమాదికి తెలియదు కానీ ఈ పోలీసు వ్యవస్థ భవిష్యత్తులో చాలా సమస్యలు ఉంటాయి నేను ఒకటే చెప్తున్నా మా నాయుడు గారు చెప్పారు ఇప్పుడు ప్రతి ఒక్క కేసు రివ్యూ చేపిస్తా తప్పుడు కేసులు పెట్టిన వాళ్ళని మీకు కూడా పనిష్మెంట్ ఉంటుంది తప్పించుకోవాలనుకుంటున్నారు తప్పించుకోలేరు ఎవరండి వస్తారు వీళ్ళు నేను వస్తే ఒక ఎస్ఐ కనపడు ఏటు వస్తే డిఎస్పీతో ఎస్పీ అందరూ ఊడిగం చేస్తారు వచ్చిన తర్వాత నేను అడిగాను అక్కడ ఏమయ్యా నేను వస్తే మొత్తం క్లోజ్ చేశారు రానేయకుండా లోపల విగ్రహం ఉంది కదా చూస్తున్నారా అని అడిగాను చూస్తున్నారు సార్ కొంతమంది అన్నారు నాకేం మెసేజ్ ఇస్తారు పోలీసులు సాంప్రదాయ ప్రకారం చూడకూడదు కాబట్టి మీకు పెట్టలేదు పూజారులకు ఏం చెప్పారు ఈ యొక్క ప్రిమిసెస్ అంతా కూడా సీజ్ చేశాం ఎందుకు సీజ్ చేశామంటే సాక్ష్యాలు తారుమారు అయిపోతాయి కాబట్టి సీజ్ చేశాం కానీ ఏటు వస్తే క్లాప్ చేసి బ్రహ్మాండంగా ఆయనకు చూపించారు అంటే ఏమంటారు తమ్ముళ్ళు దీన్ని అంటే దీన్ని మనం ఆమోదిస్తామా రూల్ అందరికి ఉంటామునా కాదా నేను అవన్నీ చెప్పడమేమా కానీ ఒకటే నా బాధ ఇన్ని దేవుళ్ళ పైన దాడులు జరిగితే మీకు రోషం లేదే నా బాధ మనల్ని కాపాడే దేవుణ్ణి మనం కాపాడుకోలేమో మనకు కావాలి అడుగుతున్నా కాపాడుకోలేరా మీరు రాష్ట్రంలో దేవుడు అంటే నమ్మకం లేనటువంటి వ్యక్తి పదవు కోసం ఎంత నీచానికైనా దిగజారేటువంటి ఉచ్చము నీచము లేనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు నిన్న జేరాబాబు అవతారం ఎత్తాడు విజయనగరం జిల్లా రామతీర్థం వెళ్లి అక్కడ అపచారం జరిగిపోయింది ముఖ్యమంత్రి క్రైస్తవుడు ఆయన సిలువ వేసుకుని ఉంటాడు నేను వెంకటేశ్వర స్వామి భక్తుణ్ణి మా కులదైవం వెంకటేశ్వర స్వామి కాబట్టి హిందువులంతా మాకు ఓటు అని చెప్పి రాజకీయాల్లో కూడా కులాలనే మతాలనే దేవుళ్ళనే అడ్డం పెట్టుకుని బతకొచ్చు అన్నటువంటి పరిస్థితికి చంద్రబాబు నాయుడు దిగజారిపోయాడు ఈ రాష్ట్రంలో ఏ వ్యక్తి అయినా వాళ్ళకు నమ్మినటువంటి దేవుణ్ణో నమ్మినటువంటి మతాన్నో తప్పకుండా ప్రార్థించుకునేటువంటి అవకాశం రాజ్యాంగం కల్పించింది ఏ దేవుణ్ణైనా మనం ఫలానా మంచి జరగాలి
మాకు లేకపోతే మా కుటుంబ సభ్యులకో నేను పరిపాలించేటువంటి రాష్ట్రానికో బాగుండాలని చెప్పి దేవుణ్ణి కోరుకుంటాం ఒక గుడికి వెళ్ళినప్పుడు ఒక దేవుణ్ణి కోరుకుంటాం చర్చికి వెళ్తే నాపోతాడు యేసు ప్రభుని కోరుకుంటా మసీదుకి వెళ్తే అల్లాని కోరుకుంటా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తే వెంకటేశ్వర స్వామిని కోరుకుంటా శివుడి గుడికి వెళ్తే శివుని కోరుకుంటా దుర్గమ్మ గుడికి వెళ్తే దుర్గమ్మని కోరుకుంటా రావణ గుడికి వెళ్తే రావణుని కోరుకుంటా నా మనసులో దైవమంత సమానమే దేవుళ్ళు అనే వాళ్ళు ఒక భక్తితో మనం ఆరాధించినప్పుడు మనకి మంచి జరుగుతుందనేటువంటి నమ్మకమే దేవుడు ఏ దేవుణ్ణి నేను పూజించినా కూడా నేను ఏ గుడికి వెళ్తే ఆ గుడిలో ఉన్నటువంటి దైవాన్ని నేను కోరుకుంటా అంతేగాని మసీదుకి వెళ్లి హిందూ దేవుళ్ళను లేకపోతే చర్చికి వెళ్లి అల్లాను లేకపోతే హిందూ దేవాలయాలకు వచ్చి యేసు ప్రభును కోరుకునేటువంటి పరిస్థితి ఉండదు ఎవడైనా బుద్ధి ఉన్నవాడు అన్నం తినేవాడు మనం ఏ దేవుణ్ణి పూజించినా కూడా మనతో పాటు పక్కన ఉన్నటువంటి ఎక్కడేముందో తెలియదు కాబట్టి అందరూ సమానమని చూస్తాం ఈ లుచ్చ చంద్రబాబు నాయుడు మెల్లో ఏ దేవుడు బొమ్మ వేసుకోడు మెల్లో ఏ దేవుడు బొమ్మ వేసుకోడు ఈ లుచ్చ చంద్రబాబు నాయుడు పదవుల కోసం గుళ్ళకు గాని చర్చిలకు గాని మసీదులకు గాని తిరుగుతాడు ఎన్టీ రామారావు లాంటి మహానుభావుడు నువ్వు కాంగ్రెస్ పార్టీలో సంకనాగిపోయి వెళ్ళి ఆయన కాళ్లు పట్టుకుంటే పార్టీలో చేరితే దేవుడు లాంటి ఎన్టీ రామారావుకి వెన్నుపోటు పొడిచి ఆయన చావుకు కారణమైనటువంటి పెద్ద లుచ్చగాడు చంద్రబాబు నాయుడు ఇటువంటి లుచ్చగాడు దేవుడి గురించి మాట్లాడుతూ నాకు నేను చాలా ఆశ్చర్యంగా ఉంది ఒక దేవుడు లాంటి ఎన్టీ రామారావుని చంపినటువంటి లుచ్చగాడు రామారావుని చంపి ఏం చేస్తాడు వీడు ఆయనే వెళ్ళి దండలేస్తాడు ఎన్టీ రామారావు గొప్ప వ్యక్తి అని చెబుతాడు ఎన్టీ రామారావు మించిన నాయకుడు భారతదేశంలో లేడని చెబుతాడు మరి లుచ్చగాడు ఎందుకు దించాడండి ఆయన్ని ఆయన పదవి ఎందుకు తీసేశాడు ముఖ్యమంత్రి పదవి నుంచి ఆయన పార్టీని ఆయన సస్పెండ్ చేసి బయటికి గెంటి ఈ నిష్ఠ దరిద్రుడు ఎందుకు ఆ పార్టీ అధ్యక్షుడు అయ్యాడు మళ్ళీ ఆయనే గొప్పాడని చెబుతాడు ఆయనే దేవుడు అని చెబుతాడు ఆయనే పేదల కోసం పాటు పడినటువంటి వ్యక్తి అని చెబుతాడు ఇవన్నీ చేసినటువంటి వ్యక్తిని పదవిచ్చుండి ఎందుకు చేశావు ఆయన చావుకి ఎందుకు కారణమయ్యామంటే నీ పదవి దాహంతో నీ కావాలన్నటువంటి ఆ పదవి దాహంతో నువ్వు ఆయనకి మీద నిందలేసి ఆయన చావుకు కారణమయ్యావు ఈరోజు మళ్ళీ హిందువులకి ఏదో బ్రాండ్ అప్ మాస్టర్ అంట డేరా బాబా అవతారం ఒకటి ఎత్తాడు ఎత్తి రాముల వారి గుడి గురించి సీతాదేవి గుడి గురించి వెంకటేశ్వర స్వామి గుడి గురించి అవుతున్నాడు 40 గుడులనే ముఖ్యమంత్రి హోదాలో దగ్గరుండే పొక్లైన్లతో ధ్వజ స్తంభాలతో సహా పీకేసి మున్సిపాలిటీ ట్రాక్టర్లో వేసుకెళ్లి మున్సిపాలిటీ చెత్తేసేటువంటి కంపోస్ట్ లో పడేసినటువంటి ఈ దుర్మార్గుడు ఈ లుచ్చగాడు చంద్రబాబు కాదా అని చెప్పి అడుగుతున్నా ఆ రోజేమో నీకు అడ్డం ఉన్నాయని గుళ్ళను కూల్చేసావు ఈ రోజు ఏం చేస్తున్నావు నీకు జగన్మోహన్ రెడ్డి గారు క్రైస్తవుడు అది ఎస్టాబ్లిష్ చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు హిందూ గుళ్ళను కోలగొట్టిస్తున్నాడు ఇది చెప్పాలి కాబట్టి నీ తొత్తులతో నీ ఆధ్వర్యంలో నీ అశోక్ గజపతిరాజు లాంటి వ్యక్తుల ఆధ్వర్యంలో ఉన్నటువంటి గుళ్ళల్లో ఎక్కడో ఊరుకు దూరంగా కొండ మీద కనీసం 300 మీటర్లు నడిచెళ్ళాలి కారులో కూడా వెళ్తలేదు అటువంటి దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి గుళ్ళని టార్గెట్ చేసి నీ దొంగ తెలివితేటలతో ఆ విగ్రహాలను ధ్వంసం చేస్తున్నావు అధికారులు ఉండగానేమో పట్టబాగలే పీకవతల పారేశావు ఈ రోజు ప్రతిపక్ష నాయకుడైనాక అర్ధరాత్రి జగన్మోహన్ రెడ్డి గారు 29వ తారీఖున 30 తారీఖున విజయనగరం ఇళ్ల పట్టాలు పంచడానికి వెళ్తాడు 29 సాయంత్రం అర్ధరాత్రి విగ్రహం కోలగొట్టిస్తావు మళ్ళీ నువ్వే దొంగలాగా అక్కడికి వెళ్తావు జై శ్రీరామ్ అంటావు నిన్ను ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు నీకు ఉచ్చమో నీచమో లేనటువంటి వెధవి నువ్వు నీకు దేవుడు లేడు ఎన్టీ రామారావు లేడు నువ్వు ఆ గుడికి వెళ్ళావంటే అచ్చంగా నువ్వు ఆ గుళ్ళో విగ్రహం పగలు కొట్టి నువ్వే 100కి 100% ఎందుకంటే నువ్వు చంపినటువంటి వ్యక్తిని నువ్వు ద్రోహం చేసినటువంటి వ్యక్తిని దేవుడి కింద ఫోటోలు పెట్టి రోజు దండలేసి ఆయన గురించి గొప్పగా చెబుతావు నీ నక్కబుద్ధి నాకు తెలుసు డెఫినెట్ గా ఆ విగ్రహాన్ని చంద్రబాబు నాయుడే పగలు కొట్టించాడు చంద్రబాబు నాయుడికి అశోక్ గజపతిరాజుకి అక్కడ ఉన్నటువంటి విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి టీడీపీ నాయకులకి 4 అనాలిసిస్ టెస్టులు చేయాలి చేస్తే దీంట్లో కేంద్ర ప్రభుత్వం కూడా కల్పించుకోవాలి 4 అనాలిసిస్ టెస్టులు చంద్రబాబుకి లోకేష్ కి అక్కడ ఉన్నటువంటి అశోక్ గజపతిరాజుకి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి
తెలుగుదేశం పార్టీ లీడర్లు 10 మందికి చేస్తే వీళ్ళెన్ని గుళ్ళు అర్ధరాత్రి ధ్వంసం చేశారు ఈ రాజకీయంగా పబ్బం గడుపుకుంటాకి ఏ కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు దేవుణ్ణి అడ్డం పెట్టుకుంటున్నాడు అన్నది తేలుతుంది సార్ నిన్న పర్యటనలో రాలేసి ఒక క్యానర్ మీద రాళ్ళే ఇస్తున్నారు కదా దాని మీద ఎలాంటి చర్యలు తీసుకుపోతున్నారు విజయసాయి రెడ్డి గారు పర్యటన టీడీపీ నాయకులు అందరూ కారులు ధ్వంసం చేయడం జరిగింది ఇవన్నీ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు రాళ్ళు వేస్తాడు పూలు వేస్తాడు అవసరం అయితే రాళ్ళు ఎంతాడు పూలు ఎంతాడు ఇవన్నీ చిన్న చిన్న విషయాలు డెఫినెట్ గా అక్కడ పోలీసు ఉంది సీసీ కెమెరాల్లో కూడా ఎవడెవడు ఏమేం చేశారు అన్నది క్లారిటీగా ఉంది ఎక్కడి నుంచి వచ్చారు ఎవరు చేయించారు అన్నది పైకి వెళ్ళడానికి కింద కోటింగ్ ఉంటుంది గ్యారంటీగా ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదా చంద్రబాబు గారు చంద్రబాబు బాబు కద్దూర్ నాయుడు కావచ్చు లేకపోతే వాళ్ళ తాత కిస్మిస్ నాయుడు కావచ్చు ఎవడైనా ఒకటే.